సిపిఎం మహాసభలు రెండో రోజు కూడా ప్రారంభం కానున్నాయి. సో దీనికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. సంధిన, సిపిఎం జాతీయ మహాసభలు నగరంలో ఆర్టీసీ కళ్యాణ మండపంలో రెండో రోజు మరీ కాసేపట్లో ప్రారంభం కానుని ఇప్పటికే దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు మహాసభల ప్రాంగణానికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. నిన్న మొదటి రోజు ప్రారంభ సభ అనంతరం జరిగినటువంటి రాజకీయ తీర్మానాన్ని ప్రకాష్ పొలిటి బిరే సభ్యులు ప్రకాష్ కారత్ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ రోజు రెండో రోజు మహాసభ ప్రారంభం కాననే రాజకీయ తీర్మానం మీద వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు కూడా చర్చల్లో పాల్గొంటారు. చర్చల అనంతరం కూడా ప్రజెంటేషన్స్ ఉంటాయి. సాయంత్రం రాజకీయ నిర్మాణ నివేదికపై రాజకీయ నిర్మాణ నివేదికను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దాని తర్వాత దాని మీద కూడా చర్చ ఉండే అవకాశం ఉంది. నిన్న జరిగినటువంటి రాజకీయ తీర్మానానికి సంబంధించి దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఉద్యమాలు ప్రత్యామ్నాయ వామపక్ష ప్రత్యామ్నాయాన్ని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లాలని ప్రధానంగా చర్చ జరిగింది. దీని మీద లోతుగా మహాసభల ప్రతినిధులు చర్చించనున్నారు. ఇక మక్కాపేలిలో కేసుకు సంబంధించి ఎన్ఐఏ ఇచ్చినటువంటి ప్రత్యేక కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాలనే ఒక తీర్మానాన్ని కూడా మహాసభ మొదటి రోజు ఆమోదించడం జరిగింది. ఈ రోజు కూడా మరికొన్ని కీలకమైనటువంటి తీర్మానాలని మహాసభ ఆమోదించే అవకాశం ఉంది. ఇప్పుడు మనతో తెలంగాణ సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఉన్నారు. మరి కాసేపట్లో రెండో రోజు మహాసభలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఎలాంటి చర్చ జరిగే అవకాశం? నిన్న ప్రవేశపెట్టినటువంటి రాజకీయ తీర్మానం మీద ఈరోజు 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకత్వం ఆ చర్చల్లో పాల్గొని దేశంలో ఉన్న పరిస్థితులు కానీ వామపక్ష ప్రజాతంత్ర శక్తుల్ని ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రమాదం, బీజేపీ మతోన్మాదం చాలా పెచ్చరిల్లింది. వాళ్ళ దళితులు కాని గిరిజనులు కానీ మైనార్టీల మీద దాడులు పెడుతున్న ఈ నేపథ్యంలో ఈ రాజకీయ తీర్మానం మీద ఈరోజు అంతా చర్చలు జరుగుతాయి. ఈరోజు, రేపు, ఎల్లుండి 22వ తేదీ వరకు జరుగుతున్న ఈ మహాసభలు చాలా కీలకంగా ఈరోజు జరుగుతున్న చర్చల్లో జరగబోతున్నాయి. తెలంగాణకు సంబంధించి సిపిఎం ఆధ్వర్యంలో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ఆవిర్భవించింది. మీరు వచ్చే ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్తున్నారు. మహాసభల్లో దీని మీద ఏమైనా చర్చించే అవకాశం ఉందా? ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అనేది ఈరోజు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 119 స్థానాలకి ఈరోజు వామపక్షాలు, అదేవిధంగా ఈ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పోటీలో ఉంటాం. అట్లనే కలిసి వచ్చే శక్తుల్ని, కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న శక్తుల్ని కలుపుకొని వామపక్షాలతో ముందుకు సాగాలనే ఆలోచన ఉంది. ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి గిరిజనుల మీద పోడు సాగు తీసుకుంటున్నటువంటి సాగుదారుల మీద దాడులు చేస్తూ అరెస్టులు చేసి పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి హక్కులు, అటవీ హక్కుల చట్టం కల్పించాలని, పోడు సాగుదారులకు రక్షణ కల్పించాలని మీరు ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. దీని మీద ఎలాంటి చర్చ జరుగుతుంది? ఇది కూడా చాలా కీలకమైంది. ఈరోజు పోడు సాగుదారులైన గిరిజనులు, ఇతర పేదలు తాతల తండ్రుల కాలం నుంచి వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళని భూముల నుంచి వెళ్ళగొట్టే దానికి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన నిర్బంధన కొనసాగిస్తున్నారు. నిర్బంధన ఎత్తేయాలని, సాగుదారు పట్టాలు ఇవ్వాలనే ఉద్యమం కూడా చేపట్టబోతున్నారు. ఆ అంశం కూడా ఈరోజు గిరిజనులు సాగు చేస్తున్న పోడు సాగుదారుల అంశం కూడా చర్చించబోతున్నారు. రెండో రోజు మహాసభలు మరి కాసేపట్లో సిపిఎం జాతీయ మహాసభలు ఆర్టీసీ కళ్యాణ మండపంలో ప్రారంభం కానని మనం చూస్తున్నాం. ఇప్పటికే వివిధ రాష్ట్రాల ప్రతినిధులు మహాసభల ప్రాంగణానికి చేరుకుంటున్నారు. మహాసభల ప్రాంగణం వద్ద కూడా భద్రాచలం కళాకారులు కూడా డ్యాన్సులతో ఉత్సాహపూర్వమైన వాతావరణం ఇక్కడ నెలకొంది. ప్రధానంగా రాజకీయ తీర్మానానికి సంబంధించి నిన్న ప్రకాష్ కారత్ ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం మీద ఇప్పుడు ప్రస్తుతం చర్చలు, కొద్దిసేపట్లో మహాసభలు ప్రారంభం కావాలని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఆ చర్చల్లో పాల్గొని అనంతరం కూడా ప్రజెంటేషన్స్ ఉన్నాయి. మరో ముఖ్యమైన అంశం సాయంత్రం రాజకీయ నిర్మాణ నివేదిక మీద ప్రధానంగా చర్చ ఉంటుంది. ఈ రెండు రోజులు చర్చల అనంతరం కూడా రేపు మరికొన్ని తీర్మానాలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి రాష్ట్రంలో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ఎలా బలోపేతం కావాలి, వచ్చే ఎన్నికల్లో 119 స్థానాలు ఇప్పటికే పోటీ చేస్తామని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలి, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే దాని మీద కూడా తెలంగాణకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి చర్చ ఉంటుందని తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ నేతలు చెబుతున్నారు. సంజన్, థ్యాంక్ యూ నారాయణ.